జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ సృజన గారు స్వాగతోపన్యాసం ఇస్తారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన గారు స్వాగతోపన్యాసం ఇస్తారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మంత్రులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయులకు స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూలు జిల్లా ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నాను సార్. నాతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారులు సుమారు 2,86,000 మంది లబ్ధిదారుల తరపున, పంట బీమా పొందుతున్న 1,5 లక్షల మంది రైతుల తరపున, ఆరోగ్యశ్రీ పొందుతున్న 2 లక్షల మంది లబ్ధిదారుల తరపున, విద్యా దీవెన, అమ్మ ఒడి, విద్యా కానుక, ఆసరా, పెన్షన్ కానుక, ఇంటి స్థలం, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, వైఎస్ఆర్ కాపు నేస్తాం, నేతన్న నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇలాంటి అనేక పథకాల ద్వారా ఇప్పటి వరకు మా జిల్లాలో 2,06,96,000 సార్లు లబ్ధి పొంది సుమారుగా 5,380 కోట్ల రూపాయలు మన కర్నూలు జిల్లాకి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం అందజేస్తున్న ఈ ప్రజలందరి తరపున కూడా స్వాగతం తెలియజేస్తున్నాను సార్. కరోనా లాంటి మహమ్మారి వల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా లెక్క చేయకుండా ప్రజల శ్రేయస్సే దళిత, బహుజన, బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుపడిన అందరి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్రంలో వెనుగండి ప్రాంతంలోని కర్నూలు జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగంగా న్యాయ సంస్థలను కర్నూలు నగరంలో ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసిన వారయ్యారు సార్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా శ్రేయస్సు పరమావధిగా పనిచేస్తున్న మీ నేతృత్వంలో కర్నూలు జిల్లా సర్వతోముఖాభివృద్ధి తప్పక పాటుపడుతుందని ప్రజలందరి ద్వారా మీకు నమ్మకం కలిగజేస్తున్నాను సార్. ఇప్పుడు 5వ విడత రైతు బంధు నిధులు విడుదల చేయడానికి కర్నూలు జిల్లా పత్తికొండని ఎంచుకొని ఇక్కడికి వచ్చినందుకు జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మన రాష్ట్రానికి వెన్నెముక అయిన వ్యవసాయానికి, రైతుకి దన్నుగా నిలబడే రైతు భరోసా ఇచ్చి ఈ కార్యక్రమం వర్షాధార వ్యవసాయ ఆధారపడిన కర్నూలు జిల్లాకి నైరుతి ఋతుపవనాల కంటే ముందుగానే వచ్చి రైతులకి ఆర్థికంగా సహాయం చేస్తున్నందుకు జిల్లా మొత్తం కూడా కదా ముదాహం తెలియజేసుకుంటోంది సార్. మీరు అందించిన ఈ స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి పదంలో నడిపిస్తామని జిల్లా యంత్రం తలపున తెలియజేసుకుంటూ ఈరోజు 5వ విడత రైతు భరోసాలో భాగంగా 2,86,913 మంది రైతులు 215 కోట్ల రూపాయలతో ఈరోజు లబ్ధి పొందుతున్నారు సార్. ఈ కార్యక్రమాన్ని ఈ రైతు భరోసా మీద ఒక ఏవితో ప్రారంభించుకుంటున్నాను సార్. ధన్యవాదాలు.